మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం విశేషం। సినీ ఇండస్ట్రీలో బావా బామ్మర్దులుగా ఉన్న హీరోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। సుధీర్ బాబు మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు। అల్లు అరవింద్ చెల్లెలు సురేఖను చిరంజీవి వివాహం చేసుకున్నారు। నాగార్జున వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని మొదటి వివాహం చేసుకున్నారు। ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు। నాగార్జున లక్ష్మిల కుమారుడే హీరో నాగచైతన్య। ఇక రామ్ చరణ్ అల్లు అర్జునులు కూడా వరుసకు బావా బామ్మర్దులు అవుతారు। రామ్ చరణ్ చెల్లెలు శ్రీజాను కళ్యాణ్ దేవి పెళ్లి చేసుకున్నారు। మెగా ఫ్యామిలీలో సాయిధరమ్ తేజ్ వైష్ణవ తేజ్ అల్లు అర్జున్ శిరీష్ రామ్ చరణ్ వరుణ్ తేజ్ ల మధ్య బావా బామ్మర్దుల సంబంధం ఉంది। ఇక ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లకు నారా రోహిత్ వరుసకు బావ అవుతాడు। నాగచైతన్య అఖిల్ సోదరులకు సుశాంత్ సైతం వరుసకు మేనబావ అవుతాడు। నాగచైతన్య అఖిల్ సోదరులకు సుమంత్ మేనబావే అవుతాడు। అలాగే నాగచైతన్య రానా దగ్గుబాటి కూడా వరుసకు బావా బామ్మర్దులు అవుతారు। రామ్ పోతిడిని అక్కను శర్వానంద్ అన్నయ్య పెళ్లి చేసుకున్నారు। అలా వీరిద్దరు కూడా వరుసకు బావా బామ్మర్దులు అవుతారు। హీరో రిషి సోదరి శాలినిని అజిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు। దివంగత లెజెండరీ స్పిన్నర్ ఎస్పి బాలు చెల్లెలు ఎస్పి శైలజను శుభలేఖ సుధాకర్ పెళ్లి చేసుకున్నారు। వీళ్ళిద్దరూ బావా బామ్మర్దులు అవుతారు ఈ పరంగా। ఇక నందమూరి నరసింహ బాలకృష్ణకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవుతారు। దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే। ఇక రాజమౌళి మరియు చంద్రశేఖర్ రియాలిటీ వరుసకు బావా బామ్మర్దులు అవుతారు। సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత భర్త ఆయుష్ శర్మ కూడా హీరోనే। సంజయ్ దత్ చెల్లెలు నమ్రతా దత్ ను కుమార్ గౌరవ్ పెళ్లి చేసుకున్నారు। ఆ పరంగా చూసుకుంటే సంజయ్ దత్ మరియు కుమార్ గౌరవ్ బావా బామ్మర్దులు అవుతారు। వీరండి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుసకు బావా బామ్మర్దుల సంబంధం కలిగి ఉన్న నటీనటులు మరియు హీరోలు। ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్।